అంటే డాక్టర్ గారు ఇప్పుడు ఈ థర్డ్ వేవ్ అంటున్నారు మళ్ళీ డెల్టా వేరియంట్ అంటున్నారు సో ఇదేంటండి దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అసలు డెల్టా వేరియంట్ అంటే ఏంటి అంటే ఇప్పుడు డెల్టా అన్న పేరు నామకరణం కొత్త నామకరణం భారతదేశంలో ఉన్నటువంటి వైరస్కి ఒకప్పుడు ఏమిటంటే బి వన్ సిక్స్ వన్ సెవెన్ అనేది ఈ వైరస్ తాలూకా ఎందుకు ఆ ముద్దు మాట దాన్ని ముద్దు పేరు పెట్టారు ఆ తర్వాత దాన్ని భారతదేశంలో మాత్రగా వచ్చింది కాబట్టి దాన్ని ఇండియన్ వేరియంట్ అన్నారు ఇది మనకి అందరికీ కూడా అబ్జెక్షన్ అది ఇదేమిటంటే భారతదేశంలో మిగతా దేశాలు లేదా సో భారతదేశం ఏం చేసిందంటే వారికి అబ్జెక్ట్ చేసింది డబ్ల్యూహెచ్ఓకి ఇలా దేశాలు పేర్లు పెట్టకండి మహాశయ అప్పుడు వాళ్ళు అన్నారు మరి వుహాన్ వైరస్ వచ్చింది కదా వుహాన్ అన్నారు కదా అని అది పాత రోజులు ఇప్పుడైతే దానికి వేరే నామకరణం చేయండి అంటేనే వచ్చిన ఈ రూపాంతరం నామకరణం మారింది డెల్టా ఓకే అయితే కొన్ని కొన్ని కేసులు ఇప్పుడు భారతదేశంలో కూడా దగ్గర దగ్గర ఒక ఇరవై ఎనిమిది ముప్పై మందిలో డెల్టా ప్లస్ అని ఒకటి కొత్తది వచ్చిందట ఇందాక చెప్పాను తమకి ఈ డెల్ ఇది వైరస్ ఎలాంటిదంటే ఎవరి అదుపులో ఎవరి కంట్రోల్లో లేని గొప్ప విచిత్రమైనటువంటి జీవి అది రోజు రోజుకు మారిపోతుంది దానిలో ఉన్న జీనోమంట అంటే ఏదైతే క్రోమోజోముల ప్యాటర్న్ ఉంటుందో టకని మార్చేస్తుంది ఓసరి వెళ్ళి ఏదో రెండు రోజులు మారుస్తుంది ఒక రోజులో మారుస్తుంది అని విన్నాం మనం వైరస్ అయితే సేపులు మారుస్తుంది ఎవరి కంట్రోల్లో లేదు కాబట్టి ఇప్పుడు దాన్నే తగల పల కొట్టుకొని ఇప్పుడు ఏంటి డెల్టా ప్లస్ డెల్టా వేరియంటా వదిలేసి డె ఒక వైరస్ అన్నది మన మధ్యలో ఉన్నది అది అంత తొందరగా పోదు దానికోసం జాగ్రత్తలు తీసుకోవాలి దానికోసం ఏదైతే అదృష్టవశాత్ సెకండ్ వేవ్ సమయానికల్లా వచ్చినటువంటి సంజీవుని వ్యాక్సిన్ అన్నది అందరం తీసుకోవాలి ఇది నిర్వ్యవాదం ఓకే డాక్టర్ గారు ఇప్పుడు ఇప్పుడు వ్యాక్సినేషన్ గురించి కొంతమందికి మంచి అవగాహనే వచ్చింది సో మనకి కోవాక్సిన్ కానివ్వండి కోవిషీల్డ్ తర్వాత తర్వాత ఇంకా వ్యాక్సినేషన్లో ఏమన్నా మన ఇండియాలో చేంజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయా ఇంకా డెవలప్ అవుతుందంటారా చాలా అవుతున్నాయి ఇప్పుడు ఉదాహరణకి చెప్పాను అని మన హైదరాబాద్ నగరంలోనే బయలాజికల్ ఈవెంట్స్ వాళ్ళు దాన్ని తయారు చేస్తున్నారు ఓకే బాల్ అసలు రోజుకి కొన్ని లక్షలు రెడీ చేస్తామని అందుకనే భారతదేశం ఏమైనా వాళ్ళ కోసం యాభై కోట్ల రూపాయలు ఆల్రెడీ ప్రభుత్వం ద్వారా మదుపు పెట్టారు మీరు వ్యాక్సిన్ తొందరగా తయారు చేయండి తయారు దానికి భారతదేశ జనాలకి లభ్యమయ్యేటట్టు చేయండి అని ఇది సంతోషం కదా అలాగే ఫైజర్ వ్యాక్సిన్ వాళ్ళు కూడా హితూతంగా సప్లై ఎక్కువ చేశారు ఇంకా కొన్ని కొన్ని వచ్చాయి మోడర్నా నా వ్యాక్సిన్ అని ఇలాంటివన్నీ కూడా ఈ రోజున భారతదేశం అందుబాటుకు వస్తున్నాయండి కాబట్టి భయపడాల్సింది లేదు కానీ ఇప్పుడు వ్యాక్సిన్ ఏదో నేను విన్నాను నేను అంటే ఎక్కడన్నా జనాలకి ఆలోచన అలాగే ఉంటుంది ఒక చిన్న మాట చెప్తాను అమెరికాలో వాషింగ్టన్ అది అమెరికా రాష్ట్ర దేశ రాజధాని చూడండి అక్కడ పరిస్థితులు అక్కడ ఉన్న గవర్నర్ గారు వ్యాక్సిన్ వేయించుకుంటే బాబు నీకు యాభై డాలర్లు ఫ్రీగా ఫ్రీ గిఫ్ట్ ఫ్రీ బీలు భారతదేశంలోనే కాదు అన్ని దేశాల్లో కూడా ఈ ఫ్రీగా ఇవ్వడం అన్నది ఒక సాంప్రదాయం అయిపోయింది ఒక అలవాటు అయిపోయింది కాబట్టి ఏదైనా చేయాలంటే ఇస్తేనే చిన్నపిల్లలకు తాయిలను పెట్టేవాళ్ళని చూడండి నాన్ను చదువుకుంటూ హోంవర్క్ చేస్తే చాక్లెట్ పెడతామన్న మాదిరి ఇంకొక ఆయన ఇంకొక అడుగు ముందుకెళ్ళి యాభై డాలర్లు సరిపోదు వంద డాలర్లు ఇస్తానని చెప్పాడు అదే కాకుండా ఏదైతే అమెరికాలో ఈ మధ్య కాలంలో అది ఎంటర్టైన్మెంట్ కింద వచ్చింది అది మ్యా మ్యారియోనా అని అది మాదక ద్రవ్యం వాస్తవానికి ఆ దేశంలో సరే లభ్యమవుతుంది అది యాక్సెప్టెడ్ మనం దాని గురించి మనం ఇది సమాజం కాదు మీరు కానీ వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే ఒక ఫ్రీగా ఇస్తామని ఏది ప్రభుత్వం అఫీషియల్గా అంటే ఎక్కడ భారతీయులైనా అమెరికా దేశస్తులైనా జనాలు జనాలే వాళ్ళ ఆలోచన స్రవంతి పెద్ద మార్పు లేదు నేను చెప్పడం ఇక్కడ భారతదేశంలో తీసుకోండి అరుణాచల్ ప్రదేశ్లో ఒక ఆఫీసర్ ఏం చేశాడో ఒక మంచి ఐడియా వచ్చింది ఆయనకి మీరు కానీ వచ్చి వ్యాక్సిన్ వేయించుకుంటే ఇరవై కేజీల బై బియ్యం ఫ్రీగా ఇస్తామని ఆ అనౌన్స్మెంట్ వెళ్ళిన తర్వాత పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరం నడిచి వచ్చి ఎనభై శాతం మంది అరుణాచల్ ప్రదేశ్లో వేయించుకున్నారట వ్యాక్సిన్ అమ్ముతారా ఎందుకంటే అందరికి అలవాటు అయిపోయిందండి ఫ్రీబీ అన్న కాన్సెప్ట్ ఏదైనా ఫ్రీగిస్తేనే దాని తాలూకా సంతోషం నేను ఇంత అంటే భారత ప్రభుత్వం క్యాలిక్యులేషన్ చేసి కానీ ఆలోచించినట్టయితే ఇది ఈ ఫ్రీబీ కల్చర్ మీరే క్రియేట్ చేశారు కాబట్టి వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళకి చిన్న గిఫ్ట్ గోచర్ లాంటిది మొదలు పెట్టండి మహాశయ చాలా తొందరగా అయిపోతుంది అయిపోతుంది కానీ అక్కడ ఫండ్స్ కోసం కాదు దీనికోసం కూడా ఒక పరిశోధన జరిగింది ఒక క్యాలిక్యులేషన్ అమెరికాలో జరిగింది ఇందాక నేను చెప్పాను ఏది యాభై డాలర్లని కొంతమంది అడిగారు ఇదేమిటి యాభై డాలర్లు ఇచ్చినా కూడా ఇంకా కూడా అమెరికా దేశానికి అంటే ఒక మాట ఇప్పుడు ఆ వ్యక్తి కానీ యాభై యాభై డాలర్లు తీసుకోకుండా అతను కరోనా వచ్చింది అనుకోండి హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు అమెరికా దేశంలో అంతా ఇన్సూరెన్స్ ఎవరు పైసలు కట్టరు పాకెట్ నుంచి తీసి కాబట్టి ఎంత ఖర్చు అవుతుంది ఒక వ్యక్తి కానీ వాళ్ళు క్యాల్కులేట్ చేశారు ఇలాగ కరోనా వచ్చి ఫ్రీ బీ ఇవ్వకుండా వ్యాక్సిన్ తీసుకోకుండా వ్యక్తికి ఖర్చు ఏదైతే మీరు చెప్తున్నారో యాభై డాలర్లు చూసుకుంటే చాలా చాలా తక్కువట ఓకే అంటే అప్పటికది ఫ్రీ బీ ఇవ్వడం అనేది ప్రజలకు అలవాటు చేస్తున్నామని అనుకున్నా కూడా ఇంకొక పద్ధతి లేదు ఈ దేశంలో కాబట్టి ఫ్రీ బీ ఇవ్వడం అనేది నా ప్రకారం భారత ప్రధానమంత్రి కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఒక ఆలోచన అయితే చేయాలని అయితే గొప్ప ఆలోచన ఇవ్వట్లేదు కానీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో మన చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఈ ఫ్రీగా తీసుకోవడం అనేది అలవాటైంది కాబట్టి ఇది కూడా ఏదో ఫ్రీగా ఇస్తేనే తప్ప వ్యాక్సిన్ వేసుకోవడానికి కొంతమంది ముందు రారే